జీవితంలో ప్రయత్నించాలంటే ఏం ప్రయత్నించాలి? ఏదో ఒకటి చేయడం కాదు, అనుకున్నది చేయాలంటే ఏదో ఒకటి అనుకోవాలి కదా. క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది 2006లో ఢిల్లీ మరియు కర్ణాటక మధ్యలో. ఢిల్లీ పూర్తిగా ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఓ 18 ఏళ్ల అబ్బాయి బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వస్తాడు, ఆడుతుంటాడు, పార్టీ రన్స్ కొడతాడు. సాయంత్రం అయిపోతుంది, రేపు ఆట ఆడాలి. రేపు తెలుస్తుంది ఢిల్లీ ఓడుతుందా గెలుస్తుందా. ఢిల్లీ ఓడిపోయే పరిస్థితి 90% ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయి ఆలోచిస్తాడు, రేపు ఎలాగైనా గెలవాలి, రేపు మొత్తం నా మీద డిపెండ్ అయి ఉంది. నిర్ణయం తీసుకుంటాడు. ఫోన్ కాల్ వస్తుంది, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తెల్లారితే మ్యాచ్, ఫోన్ కాల్ వచ్చింది నాన్నగారు చనిపోయారు అని. రాత్రి గడిచిపోతుంది, తెల్లారుతుంది, అతడు బయలుదేరుతాడు ఇంటికి కాదు గ్రౌండ్కు. అతడు ఎలా ఆడాడంటే ప్రజలు చూస్తూ ఉండిపోయారు. దాదాపు సెంచరీ దగ్గర రన్స్ కొట్టి ఆ మ్యాచ్ విన్ చేశాడు. నాన్న ఈ విజయం నీకు అంకితం అని అప్పుడు బయలుదేరుతాడు ఇంటికి వాళ్ళ నాన్న అంత్యక్రియలకు. ఆ రోజు ఆ బాబు ఎంత ఎథిక్స్ గా వర్క్ మీద ఫోకస్ పెట్టాడో ఇప్పుడు ఆ బాబు ఎవరనుకుంటున్నారు? ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆ రోజు ఆ బాబు ఇంటికి వెళ్ళుంటే ఈరోజు ఆ బాబు ఇండియన్ కెప్టెన్ ఉండేవాడా? క్రికెట్ స్టార్ ఎదిగేవాడా? నా జీవితంలోనైనా మీ జీవితంలోనైనా ఎవరి జీవితంలోనైనా కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, పరిస్థితులు వచ్చి నిలబడతాయి. ఎంత ధైర్యంగా లక్ష్యం కోసం ముందుకెళ్తున్నావో అది నీ మీద ఆధారపడింది. అర్థమవుతుందా? ఎవరికైతే అర్థమవుతుందో వాడు మేలుకుంటాడు, వాడి జీవితంలో విజయాలు విజయాలు. వాడి గురించి ప్రజలు మాట్లాడుకుంటారు, వేరే వాళ్ళు వింటూ ఉంటారు, సాధించే వాళ్ళు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు.